ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల కడప పర్యటనలో బిజీగా ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరంలో 1000 కోట్లతో నిర్మించిన సెంచరీ ప్యానెల్స్ పరిశ్రమను జగన్ ప్రారంభించారు. సెంచరీ పరిశ్రమలోని ఎండీఎఫ్ హెచ్పీఎల్ ప్లాంట్లను సీఎం జగన్ ప్రారంభించారు. అదేవిధంగా కడపలోని రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 125 కోట్ల వ్యయంతో 452 పడకలతో నిర్మించారు. అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ప్రారంభించారు. అదే రిమ్స్ ప్రాంగణంలో క్యాన్సర్ కేర్ బ్లాక్ను అనంతరం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడి నుంచి వెళ్లి వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభించారు. అనంతరం ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్ సర్కిల్లను సీఎం జగన్ ప్రారంభించారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా 2వ రోజు డిసెంబర్ 24న సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి వైఎస్ఆర్ ఘాట్కు చేరుకుని నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం సింహాద్రిపురంలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అటునుంచి సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకుని ఏకో పార్క్లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. డిసెంబర్ 25న ఉదయం ఇడుపులపాయ నుంచి పులివెందులకు వెళ్తారు. అక్కడ సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొని మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.